హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వనితా వంటిల్లు. నేను మీలత. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మనం ఎప్పుడు వేసుకునే దోశలు కాకుండా ఇలా తీపి దోశలు వేసుకొని చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రెసిపీ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి ఒక 1 అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని ముందుగా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశపిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా ఇందులో కలుపుకుందాం. బొంబాయి రవ్వ కూడా ఆ పిండిలో కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కేజీ బెల్లం, అలాగే కొంచెం పంచదారలో యాలకులు వేసి మిక్సీ పట్టిన ఆ పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసినట్టు కలుపుకోండి. ఇప్పుడు బియ్యపిండిలో బొంబాయి రవ్వ, అలాగే బెల్లం, యాలకుల పొడి అన్నీ వేసిన తర్వాత గరిటతో కాకుండా ఇలా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోనే 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. మనకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు దోశ వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇదిగోండి, దోశ వేసిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ దోశను 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కలర్ చూడండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే తీపి దోశలు రెడీ అయిపోయినండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఇవి చేసి పెట్టండి. హెల్తీ కూడా అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.